2019లో విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఒక నిర్ణయం మా ప్రభుత్వం చేసినప్పుడు స్వాగతించింది ఆయనే మొదటగా. మరి వారు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే బాగా గుర్తుంది. ఇదే గంటా శ్రీనివాసరావు గారు పాపం ఆ రోజు స్వాగతించారు. విశాఖపట్నం రాజధానిని చేయడం అనేటువంటిది మంచి నిర్ణయం, మంచి ఆలోచన ప్రభుత్వం చేసిందని చెప్పి స్వాగతించారు. సరే, ఇప్పుడు ఏదేమైనప్పుడా నిర్ణయాలు ఆయన ఆలోచనలు మారినా ఏది మారినా ఇది ప్రభుత్వంలో ఉండగా అధికార పార్టీలో ఉన్నారు, వారు అధికారంలో ఉన్నారు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం అనేటువంటిది సమంజసం కాదు. ఇప్పటికన్నా అది ప్రభుత్వ భవనాలు అనేటువంటిది వారన్నా గ్రహించాలి. ప్రజలకు ఎలాగో తెలుసు, అదేదో జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కట్టుకున్నట్టుగా దాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం మొదటి నుంచి రిషికొండని ఆక్రమించుకున్నారు అనేటువంటి దుష్ప్రచారం చేసిన ఆక్రమణ జరిగింది. దాని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీలో జరిగినాయి. దాదాపు 23 ఎకరాలు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుందా ఆయన, దాన్ని బయటపెట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. అందులో 13 ఎకరాల్లో అయితే ఏకంగా నిర్మాణాలు చేస్తారు గవర్నమెంట్ ల్యాండ్స్లో. సో వాటిని చూపిస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే స్థానిక శాసనసభ్యులు వారికి కూడా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి దాన్ని ఎదురుగా ఉన్నటువంటి గీతం కాలేజీని కూడా చూపించి ఉంటుంటే బాగుండేది. సో ఏదేమైనప్పటికీ ఇది మేము విమర్శలు చేయడానికి కానీ వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేయడానికి ఇది సమయం కాదు. మేము కన్స్ట్రక్టివ్గా ప్రజల పక్షాన ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటిని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయాలనేటువంటిది మా తాపత్రయం. ఆ ప్రకారం మేము వెళ్తాం తప్ప ఇటువంటివి చేసి మళ్ళీ అనవసరంగా లేనిపోయినటువంటివి ఇప్పటి నుంచి ఈ రకమైనటువంటి దానికి ఒక ప్లాట్ఫామ్ వేయొద్దు అనేటువంటిది వారిని కోరుతా ఉన్నా. ఇప్పటికన్నా ప్రజల్ని మరొకసారి దీని మీద గ్రహించాల్సిందిగా, వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా, లేనిపోయినటువంటి సృష్టించి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం, ఏమార్చేటువంటి కార్యక్రమం దయచేసి చేయొద్దని చెప్పి మరొకసారి అధికార పార్టీకి చెందినటువంటి నాయకత్వాన్ని అందరిని కూడా కోరుతా ఉన్నా. ఓకే, ఎందుకు నిర్మించింది? టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పాం కదా, మొదటి నుంచి చెప్తున్నాం కదా, మొదటి నుంచి చెప్తాం, మొదటి నుంచి ఇప్పటికీ కూడా. ఇప్పుడు మేము ప్రభుత్వంలో లేం కదా, వాళ్ళ దగ్గర రికార్డ్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వంలో విమర్శించింది వాళ్ళు ఏమంటారు, ఎవరు చెప్పబెట్టుకున్నాము, అందుకు చెప్పి మేము అన్ని రిలీజ్ చేసాం కదా. ప్రారంభోత్సవం చేసినటువంటివన్నీ కూడా మేము అఫీషియల్గా మంత్రులు వచ్చి చెప్పాను కదా, నేను మీకు ఆ రోజు చెప్పాను కదా, మేము ప్రారంభోత్సవం చేయకముందు, మేము మా ప్రారంభోత్సవానికన్నా 1 నెల 2 నెలలకు ముందే ఒక 3-man కమిటీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో కమిటీ వేశాం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్తో కమిటీ వేసినప్పుడు వారు విశాఖపట్నం అంతా కూడా వారు పర్యటించి ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన, విశాఖపట్నం నుంచి వారి పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ నిర్మాణాలు అయితే బాగుంటాయి అనేటువంటిది వారు వ్యక్తపరిచారు. సో సీఎం గారు రేపు ఫ్యూచర్లో అక్కడ ఉండాలనేటువంటి నిర్ణయం, ఒక కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి దాంట్లో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎలా చేయట్లేదు అనేటువంటి మాట ఆ రోజు నేను మంత్రిగా చెప్పాను. సరే, ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు, వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు నిర్ణయం గతంలో ఏదైతే అమరావతి అని చెప్పి మొదటి నుంచి పట్టుకున్నారో దాని ప్రకారం వెళ్తా ఉన్నారు, వెళ్ళండి గుడ్. ఇప్పుడు అది మొదటి నుంచి టూరిజం డిపార్ట్మెంట్ పేరిట ఉన్నటువంటి ప్రాజెక్టు నాకు తెలిసి 86లోనే ఎన్టీ రామారావు గారు మొదట అక్కడ టూరిజం ప్రాజెక్ట్ నిర్మించేటువంటి కార్యక్రమం. అప్పుడు కూడా కొండలు కొట్టే కదా కట్టాడు ఆయన. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏదైనా కొత్త టెక్నాలజీ వాడి చెట్లు కొట్టకుండా ఏదైనా నిర్మాణాలు చేసాడేమో నాకు తెలియదు.